సంక్రాంతి సినిమాల సందడి క్రమంగా ఒక కొలిక్కి వస్తోంది. ఇంకో 2-3 రోజుల్లో సెలవులు పూర్తయిపోతాయి కాబట్టి అంతా సద్దుమణుగుతుంది. అయితే విజేత ఎవరా అనే ప్రశ్నకు రకరకాలుగా సమాధానాలు వినిపిస్తున్నప్పటికీ ఫైనల్ గా కమర్షియల్ గా ఎవరైతే లాభాలు ఇస్తారో వాళ్లనే విన్నర్ గా గుర్తిస్తారు కాబట్టి అందరి నోట సహజంగానే F2 అనే మాటే వినిపిస్తోంది. ఇక ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా చెప్పుకునే పెద్ద ఆయన తమ్మారెడ్డి భరద్వాజ తనదైన శైలిలో సంక్రాంతికి వచ్చిన 4 సినిమాల గురించిన రివ్యూలు వీడియో రూపంలో విడుదల చేశారు. అందులో NTR కథానాయకుడు గురించి చెబుతూ ఫస్ట్ హాఫ్ చాలా బాగున్నప్పటికీ కథగా చెప్పుకునే ఒక సీన్ క్లైమాక్స్ తప్ప మిగిలినదంతా ఫ్యాన్స్ కోసం పెట్టిన పాటల వల్ల అంతగా మెప్పించలేకపోయిందని చెప్పారు. ఇదే వసూళ్లు రాకపోవడానికి కారణమని విశ్లేషించారు. ఆసక్తికరంగా చెప్పాల్సిన కథనాన్ని నీరసంగా నడపడం వల్లే ఆశించిన రేంజ్ లో NTR ఆడటం లేదని తేల్చేశారు. థియేటర్ల కొరత గురించి పోరాడుతూ వచ్చిన రజనీకాంత్ పేటాలో అంచనాలు అందుకునే విషయం లేదట. ఎంత పాత రజనీకాంత్ను చూసినట్టు అనిపించినా కీలకమైన కథ రొటీన్ గా ఉండడంతో మెచ్చే కేటగిరీలో పడలేదని చెప్పారు. ఇక రంగస్థలం తర్వాత ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయిన రామ్ చరణ్ నుంచి వినయ విధేయ రామ లాంటి సినిమా అభిమానులు కోరుకోలేదని చెప్పారు. కేవలం యాక్షన్ సన్నివేశాలు తప్ప కథ పెద్దగా లేకపోవడం అభిమానులకే నచ్చకపోతే సినిమా ఎలా ఆడుతుందని ప్రశ్నించారు. దిల్ రాజుకు సంక్రాంతి పల్స్ బాగా తెలుసని అందుకే చక్కని కామెడీతో F2 రూపంలో మరోసారి పెద్ద హిట్ కొట్టారని కితాబిచ్చారు. అయితే విన్నర్ ఎవరో ఇంత స్పష్టంగా చెప్పినా చివర్లో మాత్రం సక్సెస్ ఫెయిల్యూర్ ఏ ఒక్కరికి శాశ్వతం కాదని ఫినిషింగ్ టచ్ ఇవ్వడం కోసమెరుపు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.